కాశ్మీర్లోని దాచిగాం శ్రీనగర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ విద్యార్థులను వెంటబెట్టుకుని 1980 జూన్ 6వ తేదీన దాచిగాం చేరుకున్నారు. అక్కడ వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉన్నట్లుండి ఇక్కడ ఇసుక ఉందా అని జనరల్ మల్హోత్రాను అడిగారు. జనరల్ మల్హోత్రా ఉందని చెప్పగానే, చిత్రావతి ఇసుకలో నేను అద్భుతాలు చేసేవాడిని, అదెలాగో చూపిస్తాను, పదండి అక్కడికి వెళదాం అన్నారు. అందరూ ఇసుక ఉన్న ప్రాంతానికి వెళ్లి కూర్చున్నాక స్వామి ఇసుకలో వేళ్లు చొప్పించి 2 అంగుళాల సుందరమైన స్ఫటికలింగాన్ని తీశారు. అది బాతుగుడ్డు కన్నా కాస్త పెద్ద సైజులో ఉంది. తెల్లగా గుండ్రంగా మెరిసిపోతోంది. సూర్యుడు దాని వెనుకపక్క ఉండేలా ఆ లింగాన్ని ఎత్తి పట్టుకుని అందరికీ చూపారు. అక్కడున్న భక్తులు విద్యార్థులతో, ఇది అమరనాథ లింగం, శంకరాచార్యులవారు ప్రతిష్ఠించిన అసలు లింగం ఇదే, బయట మీరు చూసేదంతా మంచే, అమర్నాథ్ చేరాలంటే 20 కిలోమీటర్లు మంచులో నడవాలి, ఎలా వెళతారు, అందుకని దానినే మీకోసం తీసుకువచ్చాను అన్నారు. ఆ అద్భుతాన్ని చూసి నోట మాట రాక ప్రేమ కృతజ్ఞతా ఉప్పొంగే మనసుతో భక్తులు చేతులు జోడించి స్వామినే చూస్తూ మిన్నకుండిపోయారు.